నాలుగు నెలల నుంచి ఏడు నెలలకు ఎప్పుడైనా టీతింగ్ మొదలు కావచ్చు. ఒక పన్ను చిగురు నుంచి బయటకు రావాలంటే దాదాపు వారం రోజుల పాటు బేబీ ఇబ్బంది పడాలి. టీతింగ్ అయ్యే ముందు కనిపించే సూచనలు ఇవే. ఏ పన్ను రాబోతోందో అక్కడ చిగురు ఎర్రబడటం, నార్మల్ కంటే కొద్దిగా శరీర టెంపరేచర్ పెరగడం, ముఖం మీద ర్యాషెస్ రావడం, ప్రత్యేకించి నోటికి ఇరువైపులా, చెవి గుంజుకోవడం, చొంగ లేదా జొల్లు ఎక్కువ కారుస్తూ ఉంటే, నోటిదాకా ఏదైనా తెచ్చి దానిని నమిలే ప్రయత్నం, బుగ్గ ఎర్రబడటం, ఇరిటబుల్గా చిక్కాకుగా ఉండడం. టీతింగ్ అయ్యే ముందు పసిపిల్లల్లో చిగుళ్ల సలుపు దురద నుంచి ఉపశమనం కోసం టీథర్స్ వాడుకోవచ్చు. నాలుగవ నెల నుంచి టీతింగ్ మొదలు కావచ్చు. టీతింగ్ సూచనలు ఉంటే మూడు నెలలు నిండాక మాత్రమే టీతింగ్ టాయ్స్ ఇవ్వవచ్చు. సిలికాన్ లేదా బట్టతో తయారు చేసిన టీతింగ్ టాయ్స్ ఎక్కువ ఇష్టపడతారు. కొందరు బేబీస్ వుడెన్ టీథర్స్ ఇష్టపడతారు. బీపీఏ ఫ్రీ అండ్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేసినవి మాత్రమే ఎంచుకోవాలి. సోఫీ జిరాఫ్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ టీతింగ్ టాయ్. ఇది బేబీ తమ చేతితో పట్టుకునే వీలు ఉండడం వలన, అలాగే బేబీ బాగా ఇష్టపడే టీతింగ్ టాయ్. ఏది లేకపోతే ఇంట్లో ఉండేవాటిని టీతింగ్ టాయ్గా మార్చుకోవచ్చు. టర్కీ టవల్ని చల్లటి నీటిలో పిండి బేబీ పట్టుకునే వీలుగా ఇవ్వాలి. టీతింగ్ టాయ్స్ అండ్ రింగ్స్ గురించిన లింక్స్ డిస్క్రిప్షన్లో గమనించగలరు. ఏ టీతింగ్ టాయ్ ఇస్తున్నా స్టెరైల్ చేసి ఇవ్వాలి. అత్యధిక శాతం బేబీస్లో నాలుగు నెలలు మొదలు పన్నెండు నెలలకు మొదటి టూత్ వస్తుంది. బేబీకి మొదటి టూత్ రావడమే బ్రషింగ్ మొదలు పెట్టవచ్చు. ఇది కేవలం వారికి బ్రషింగ్ అలవాటు చేయటం కోసమే అని భావించాలి. ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ని ఎంచుకోవాలి. ఫ్లోరైడ్ అంటే ఏంటి అని చూస్తే, దాదాపు మనం రెగ్యులర్గా వాడే అన్ని టూత్పేస్ట్లలో ఉండే ఒక మినరల్. ఇది దంతాలను డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. కాకపోతే పాల దంతాలు అంటే మిల్క్ టీత్ కోసం ఇది అవసరం లేదు. దానికి తోడు ఫ్లోరైడ్ కనుక మింగేస్తే అది పొట్ట సమస్యలను కలుగు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ని రెండేళ్లలోపు బేబీస్కి అడ్వైజ్ చేస్తారు. కేవలం ఒక బియ్యపు గింజ కంటే తక్కువ పరిమాణంలో మాత్రమే పేస్ట్ వాడుకోవాలి. రెండేళ్ల నుంచి ఒక బఠానీ గింజ పరిమాణం చాలు. ఒకటి రెండు టీత్ వచ్చిన బేబీస్కి ఒక రవ్వ పేస్ట్తో తడిబట్టను వేలికి చుట్టి లేదా ఫింగర్ బ్రష్తో ఒక నిమిషం పాటు నెమ్మదిగా మసాజ్ చేస్తున్నట్టు బ్రష్ చేయాలి. రాత్రి పడుకునే ముందు చేస్తే మంచిది. బ్రష్ చేసేటప్పుడు నెమ్మదిగా నోట్లో పేస్ట్ తాలూకు మిగులు లేకుండా శుభ్రం చేయాలి. తీసుకునే ఆహారం అది పాలు కావచ్చు లేదా ఘనాహారం కావచ్చు, వీటి తాలూకు పార్టికల్స్ పళ్ళ మీద పళ్ళ చుట్టూ ఉండిపోతే బ్యాక్టీరియా డెవలప్ అయ్యి పళ్ళు పాడయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండు టీతే కదా అని నిర్లక్ష్యం చేయకండి. అశ్రద్ధ అస్సలు వద్దు. మామాఎర్త్, చీకు, కాల్గేట్ బ్రాండ్స్లో బేబీ టూత్పేస్ట్ దొరుకుతున్నాయి. చీకు, బేబీ హగ్, డెత్తోషైన్ అనే బ్రాండ్స్లో సిలికాన్ ఫింగర్ బ్రష్లు ఉన్నాయి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. So that you don't miss any of our videos.